సో ఈరోజు మనకి కేంద్ర బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఉపాధికి ఊతం, ధరలకు అయితే కళ్ళు వేయబోతున్నారు అన్నమాట. మోడీ 3.2 ఆర్థిక సర్వేలో ప్రభుత్వం ఉద్ఘాటన అయితే చేయడం జరిగింది. ఈ ఏడాది జీడిపి అనేది రేటు 6.5 నుంచి 7% అంతే ఉంటుందని చెప్తున్నారు. లక్షలాది ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామంటున్నారు. 2030 నాటికి ఏట 78.5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్తున్నారన్నమాట. అదేవిధంగా ఎగుమతులకు చైనా పెట్టుబడులు దన్ను నిర్మాణాత్మక సంస్కరణలతో 7% పైగా ఉందని, ప్రైవేటు పెట్టుబడులు చిన్న పరిశ్రమలకు ఊతం, విద్య అదేవిధంగా ఉపాధి మధ్య అంతరాన్ని కూడా పోల్చడమే మా లక్ష్యం అని చెప్పేసి చెప్తున్నారు. కార్మికులకు సంబంధించి వ్యవసాయ సంస్కరణలు అయితే తీసుకొస్తామంటున్నారు. పార్లమెంట్లో సర్వేలను ప్రవేశపెట్టారన్నమాట నిర్మలా సీతారామన్ గారు. ఈరోజు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ అయితే ఈరోజు అయితే రాబోతుంది అనమాట. సో మనం చూసుకున్నట్లయితే 11 గంటలకు సంబంధించి దీనిపై చర్చ అయితే జరుగుతుంది బడ్జెట్ మీద. 11 తర్వాత బడ్జెట్ పూర్తయిన తర్వాత మనకు ప్రవేశపెట్టడం అయితే జరుగుతుంది. అనేక విషయాలు అయితే కొత్త విషయాలు అయితే తీసుకురాబోతున్నారు ఈసారి బడ్జెట్లోని ప్రజలందరికీ ఉపయోగపడేవనా. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో